హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి కాకతీయ కాలనీ చెంగిచేర్ల నియర్ బై బోడుపల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. కాకతీయ కాలనీ చెంగిచేర్ల సికింద్రాబాద్ అని వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదన్నా, కన్ఫ్యూజ్ కాకండి. కరెక్ట్గా టైప్ చేయండి జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మీ ముందుకి i10 హుందాయ్ కంపెనీ యొక్క i10 ఆటోమేటిక్, ఓన్లీ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్, సింగిల్ ఓనర్, కేవలం 86,000 కిలోమీటర్ తిరిగింది. ఒక ఇన్సూరెన్స్ మాత్రమే లేదు. టైర్లు వచ్చేసి అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా వాడుకోవచ్చు. మీరు మొన్ననే చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు మా ఏపీకి కూడా పనిచేసి ఉంటే చెప్పన్న. ఎందుకంటే ఈ మధ్యన చాలా ఏపీ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే కడప, కర్నూలు, నెల్లూరు వాళ్ళకి మనం చాలా 2-3 కార్లు అమ్మాము ఈ మధ్యలో. దానివల్ల ఎక్కువ ఫాలోయింగ్ అవ్వడం వల్ల ఏపీ వాళ్ళు చాలా కాల్స్ వస్తున్నాయి. ఇది ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఆటోమేటిక్ అంటే సిటీలలో నడుపుకున్న వాళ్ళకి, లేడీస్ నడిపే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్. ఇక చిన్న చిన్న విషయాలు ఏమైనా మైనస్ ఏమైనా ఉంటే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ నీట్గా ఉంది. బంపర్ అయితే పెయింట్ అయింది. కామన్ సిటీలో పెయింట్ ఇచ్చి బంపర్లు అనేది చాలా కామన్ అన్న. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం చూడండి. ఇక టైర్లు అయితే కొత్త టైర్లే చూడండి, కొత్త టైర్లే, సిల్ టైర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక బంపర్ ఒక క్లిప్ వేయడం జరిగింది. టైర్లు అయితే కొత్త టైర్లు, సిఎట్ టైర్లు. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఒకటి మారింది. ఇది మారలే, ఇది మారలే, ఇది మారలే, ఇది కూడా మారలే. పెట్రోల్ వెహికల్ ఓన్లీ. ఇంటీరియల్ చూడండి, ఇంటీరియల్ చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా ఉంది. ఆటోమేటిక్ రెండు డోర్లు ఒరిజినల్ షోరూమే ఉన్నాయి, మారలేదు. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఇప్పుడు మనం చూసే వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ హుందాయ్ i10 ఆటో స్పోర్ట్స్ టాప్ ఎండ్ వేరియంట్ ఇది. టైర్లు అయితే కొత్త టైర్లే చూడండి. వెనకాల వైపర్ కూడా వస్తుంది స్పోర్ట్స్ కాబట్టి. చూడండి ఎక్కడ చిన్న రస్ట్ కూడా లేదు చూడండి, ఎంత నీట్గా ఉందో. అంటే ఎక్కడ ఎలాంటి రస్ట్ కూడా ఏం లేదు. ఈ టైర్ కూడా బాగానే ఉంది, ఒక 60% ఉంది. టూల్ కిట్ మొత్తం ఉంది చూడండి. డికే కూడా ఒరిజినల్ ఉంది. ఇక రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది. ఇక వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది కూడా ఒరిజినల్గా ఉంది. ఈ డోర్ కూడా, ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. గ్లాసులు కూడా అన్నీ ఒరిజినల్గా ఉంది. ఫ్రంట్ అద్దం ఒక్కటే మారింది అంతే, మిగతా అన్ని ఒరిజినలే. 4 పవర్ విండోస్. షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నట్టే ఉంది, ఎందుకంటే స్టిక్కర్లు చూడండి, షోరూమ్ స్టిక్కర్లు కూడా ఉన్నాయి. కానీ కస్టమర్ అయితే ఉందో లేదో అయితే చెప్పలేదు మనకు. చూడండి 86,000 కిలోమీటర్లు ఆటోమేటిక్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఓ
ఓకే, ఏసీ అయితే చిల్డ్ చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, ఇంజన్ బీటింగ్ అయితే సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది, కొత్తదే ఉంది. అపరెన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్గా ఉంది. ఆయిల్ ప్యాకింగ్ అయితే వేసుకున్నారు, ప్యాకింగ్ పోతే ప్యాకింగ్ అయితే వేసుకున్నట్టున్నారు. కానీ ఇంజన్ మాత్రం సైలెంట్గా ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ మాత్రం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బీటింగ్ కూడా బాగుంది. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఏ టు జెడ్ నేను చెప్పినట్టే ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 245,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగానే ఉంటుంది అన్న బార్గెనింగ్. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.